గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి నేను ఉల్లికోళ్ళు అనమాట. ఇవి అందరికీ తెలిసిందే కదా, మనకి వింటర్ సీజన్లో ఇవి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. బట్ మా వారు చూసారా ఎంత చిన్నది తీసుకొచ్చారో కట్ట అనేది. సో అందుకని చెప్పేసి నేను పిల్లల క్యారేజ్కి నేను ఉక్కిరి వేసేసాను అండ్ మా కోసం ఇప్పుడు ఇది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో ఉల్లిపాయలు అయితే చాలా కాస్ట్ ఉన్నాయి బయట. 1 కేజీ వచ్చేసి 125 రూపీస్ ఉండేది, ఇప్పుడైతే 80కి వచ్చిందనమాట. సో ఇవన్నీ కట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. సో కటింగ్ కూడా చూపిస్తే మీరు బోర్ ఫీల్ అవుతారు కదా. అండ్ ఇది వచ్చేసి క్రిస్మస్ మంత్ కాబట్టి మాకు చాలా అంటే చాలా స్పెషల్. మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తాము అండ్ నేను ఎలా ఎంజాయ్ చేస్తాను అనేది ప్రతిరోజు మీకు ఒక వ్లాగ్లో చూపించబోతున్నాను. అండ్ క్రిస్మస్ డే 1 అనమాట ఇది. అండ్ ఇక్కడ ఏంటంటే నేను ఈవినింగ్ పిల్లలు స్కూల్కి రాగానే వాళ్ళకి ఏదో ఒకటి పెట్టాలి కదా. సో ఈరోజు నేను ఏం చేస్తున్నాను అంటే గుగ్గిల్ ప్రిపేర్ చేస్తున్నాను. శనగల్ని మనం ముందే నానపెట్టేసుకుని ఉంచుకున్నామంటే అవి బాయిల్ చేయడానికి బాగుంటుంది కదా. సో అలా కొన్ని వేసుకుంటున్నాను. సో మీరు కూడా డైలీ కాకపోయినా అప్పుడప్పుడైనా సరే పెడతా ఉండండి. ఇవి చాలా బలం కదా పిల్లలకి, చాలా హెల్దీ కూడా. సో ఇవి నేను డీమార్ట్లో తీసుకున్నాను అనమాట. లూజ్గా అమ్ముతూ ఉంటారు కదా, లూజ్ కూడా ఉంటుంది ప్యాకింగ్స్ కాకుండా. సో అలా నేను తీసుకున్నాను. ఇవి నానబెట్టేస్తున్నాను అనమాట. ఇవి ఈవినింగ్కి మళ్ళీ కుక్కర్లో వేసి బాయిల్ చేసి అవి తాలింపు వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఈ రెసిపీని కూడా నేను మీతో షేర్ చేస్తాను నా నెక్స్ట్ వీడియోలో, చూడండి. అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను అనమాట. సో ఇవి అండ్ ఈ మధ్య కొంచెం ప్రతి ఒక్క ఇంట్లో కూడా ప్రియాంక రెడ్డి గురించి కొంచెం విషాదం చోటు చేసుకుంది కదా. సో రోజు రోజుకి ఏమవుతుందా, సో ఎలాంటి తీర్పు వస్తుంది తన విషయంలో అనేది. బట్ చాలా దారుణం అని చెప్పుకోవాలి తన విషయంలో. బట్ కొంచెం తను కూడా సేఫ్టీ కోసం ఆలోచించి ఉంటే చాలా బాగుందేమో అనిపించేది, ఎందుకంటే తను తప్పించుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది అనిపించింది అనమాట. బట్ కానీ ఏం చేస్తాం, ఒక్కొక్కరు టెన్షన్లో ఏమీ తట్టదు. సో తన విషయంలో కూడా అలానే అయిపోయింది. అండ్ ఇంకేంటి, మీరు ఎలా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటారనేది నాతో షేర్ చేయండి కామెంట్లో. అండ్ ఇప్పుడు నేను ఇవన్నీ వెజిటబుల్స్ కట్ చేసేసుకున్నాను, ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకున్నాను అనమాట. నాన్ స్టిక్ ప్యాన్స్ తీసుకోవడమే కానీ నాకు ఎందుకో వేస్ట్ అనిపిస్తుంది, లేయర్ పోతుంది. కొన్ని రోజులు వాడితేనే లేయర్ పోతుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా అది అలా పట్టేస్తుంది అనమాట, ఏదో ఒకలా లేయర్ కింద పట్టేస్తుంది. ఇది మెయింటైన్ చేయడం నాకైతే చాలా కష్టమైపోతుంది. స్టీల్ తీసుకుందామని అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఆయిల్ వేసుకున్నాను కర్రీకి సరిపోయినంత. అండ్ ఆనియన్స్ వేచి వేసి మిర్చి కూడా వేసాను అనమాట. ఇవి కాస్త ఫ్రై అయ్యేంత వరకు మనం వేయించుకుని అండ్ ఇప్పుడు ఇందులో టమాటోస్ కూడా యాడ్ చేసేసుకోవాలి. సో ఉల్లికోళ్ళు అంటే కాంబినేషన్ డ్రై ఫ్రాన్స్ ఉంటాయి కదా, ఎండు రొయ్యలతో చాలా బాగుంటుంది. ఎండు రొయ్యలు వేసి అలాగే ఎగ్స్ వేసి వండితే సూపర్గా ఉంటుంది అనమాట. బట్ నేనేంటంటే రెండు కూడా మిస్ చేశాను, డ్రై ఫ్రాన్సెస్ లేవన్నమాట, తీసుకురావాలి. డ్రై ఫిషెస్ కూడా అయిపోయాయి. సో ప్యాన్ చూసారా, ఒకటి నాన్ స్టిక్ ప్యాన్ ఎలా అయిపోయిందో. దీన్ని యూస్ చేయాలంటే నాకు చాలా భయం వేస్తుంది, ఒక్కొక్కసారి ఏదో పేలుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట అడుగున. సో అందుకని అది పక్కన పెట్టేశాను. ఇప్పుడు టమాటోస్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఈ నాన్ స్టిక్ ప్యాన్స్కి ఏమైనా సొల్యూషన్ ఉంటే మీరు నాకు కామెంట్లో చెప్పండి ప్లీజ్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, నేను జీజస్కి సంబంధించినవి ఈ విధంగా కబోర్డ్ పైన పెట్టాను అండ్ క్రిస్మస్ ట్రీ ఇవన్నీ కూడా అరేంజ్ చేసి పెట్టాను. అయితే స్టార్స్ తీసి క్లీన్ చేస్తున్నాను అనమాట. సో మేము డిసెంబర్ మంత్ స్టార్ట్ అవగానే స్టార్ పెట్టేస్తాము, బట్ 1 డే లేట్ అయిపోయింది స్టార్ పెట్టేటప్పటికి. ఇది 2nd డే. సో అయినా ఏమైంది పర్వాలేదు అనిపించింది. ఇది అంతకుముందు ఇయర్ది అనమాట, సో పాడైంది అంటే ఏం లేదు, బ్యాక్ సైడ్ ఉన్న లేయర్ ఊడిపోయింది. సో ఇది కూడా సరిగ్గా పనిచేయట్లేదు. ఇది లాస్ట్ ఇయర్ది అనమాట. ఇది చాలా బాగుంది. నేను ఏంటంటే డస్ట్ ఏదన్నా ఉంటే క్లీన్ చేసేస్తాను దీన్ని. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఉల్లికోళ్ళు కూడా కట్ చేసుకున్నవి, ఆనియన్ రింగ్స్ వేసేసుకున్నాను అండ్ అందులో మగ్గిన తర్వాత కారం అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి. ఇది కాసేపు ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత ఏంటంటే మసాలా ఉంటుంది కదా, మసాలా అంటే ఏం కాదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదా జీరా, గసగసాలు, ధనియాలు,
కలిపి మిక్సింగ్ చేస్తాను నేను ఎప్పుడు కూడా. సో చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. సో అది వేసుకుంటాను అన్నమాట, ఎందుకంటే ఇది కొంచెం గ్రేవీ ఎక్కువగా రాదు, ఆనియన్ పేస్ట్ అయితే గ్రేవీ వస్తుంది. సో నేను ఆనియన్స్ కట్ చేసి వేసాను కదా, సో గ్రేవీ కూడా తక్కువ వస్తుంది అన్నమాట. అయినా సరే బుజ్జికి నాకే కాబట్టి సరిపోతుంది కర్రీ అనేది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం మూత పెట్టేసుకుని ఒక అంటే అది కూర ఉడికిపోయేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది స్పెషల్ కర్రీ కాదు కాబట్టి మీకు అంతగా నేనేం చెప్పట్లేదు. సో ఆనియన్ రింగ్స్ అంటే ఒకవేళ డ్రై ఫ్రాన్స్ వేస్తుంటే మీకు బాగా చూపించేదాన్ని, ఇంకా సింపుల్గా చేసేస్తున్నాను కర్రీ అనేది. సో మీరైతే ఏమనుకోకండి. అండ్ ఇది వాటర్ సరిపడగా వేసిన తర్వాత మూత పెట్టేసి ఉడికిపోయేంత వరకు ఉంచుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సో కర్రీ చూసారు కదా ఎలా ఉందనేది, నాకు కామెంట్లో చెప్పండి. మీరు ట్రై చేసిన తర్వాత అంటే అది పెద్ద స్పెషల్ ఏం కాదు, సో జస్ట్ నార్మల్గా చూపించాను. అండ్ స్టార్ క్లీన్ చేస్తానని చెప్పాను కదా, సో క్లీనింగ్ అయిపోయింది. సో ఇది స్టార్. ఇది ఏంటంటే లాస్ట్ ఇయర్ తీసుకున్నదన్నమాట, లాస్ట్ ఇయర్ తీసుకున్న స్టార్. ఇది చాలా బాగుంటుంది అండ్ చుట్టూ కూడా లైట్స్ అనేవి బాగా కలర్ఫుల్గా వస్తాయి అన్నమాట, మల్టీ కలర్స్లో ఉంటాయి. సో కాబట్టి ఇది నేను జాగ్రత్తగా పెట్టి ఉంచాను. బట్ ఇక్కడ కొంచెం అనేది మూవ్ అయింది. దీన్ని మనం ఒక పిన్ కానీ లేదంటే ఏమన్నా థ్రెడ్ కానీ ప్లాస్టర్ కానీ వేస్తే సరిపోతుంది అన్నమాట. సో ఇలా ఈ స్టార్ అనేది అంటే నేను మీరు అనొచ్చు కొత్తదే కొనొచ్చు కదా అని. సో కొత్తదే కొనొచ్చు బట్ నేను కేర్ఫుల్గా దాచిపెట్టాను. సో అది ఏంటంటే మాకు అలవాటు అన్నమాట. సో ఒకసారి కొన్న స్టార్ని మేము మళ్ళీ మళ్ళీ యూజ్ చేస్తూ ఉంటాము. సో మాకు నచ్చింది అనిపిస్తే కనుక యూజ్ చేస్తూ ఉంటాము. అండ్ అలా నేను ఇది దాచిపెట్టాను, ఇది చాలా బాగుంటుంది అని. అండ్ నెక్స్ట్ ఇంకో స్టార్ కూడా ఉండింది. ఇది అంతకుముందు ఇయర్లో తీసుకున్నాను, అంటే ఏజెన్సీలో ఉన్నప్పుడే ఫస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంటుంది. బట్ కొంచెం ఇక్కడ చుమ్కీస్ ఉన్నాయి కదా, ఇది కొంచెం ఊడిపోయింది అన్నమాట. దీన్ని ట్రై చేస్తాను మ్యాక్సిమం డెకరేట్ చేయడం. సో మీరు క్రిస్మస్ని ఎలా సెలబ్రేట్ చేస్తారు, మీరు స్టార్ని ఇప్పుడు పెడతారు. సో ఈ మంత్ అంతా కూడా మా ఇంట్లో స్టార్ అనేది అలా రన్ అవుతూ ఉంటుంది లైటింగ్స్తో. ఇంకా నేను కొన్ని ఈ ఇయర్ కొంచెం స్పెషల్గా చేద్దాం అనుకుంటున్నాను డెకరేటింగ్ హౌస్లో. సో జీజస్కి సంబంధించినవి కొన్ని ఒక టేబుల్ పైన అరేంజ్ చేసి క్యాండిల్స్ అవి కూడా అనుకుంటున్నాను. సో చూడండి నేను ఎలా చేస్తాను అండ్ ఈ ఇయర్ నేను ఎలా సెలబ్రేట్ చేసుకుంటాను అనేది మీరు చూడండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఈరోజు ఇది అసలు యాక్చువల్గా ఫస్ట్ డే ఇది పెట్టాలి యాక్చువల్గా అయిపోయింది, బట్ ఇది సెకండ్ డే అన్నమాట. సెకండ్ డే నేను మా వారు నైట్ వచ్చిన తర్వాత దీన్ని అరేంజ్ చేయాలన్నమాట. అరేంజ్ చేసేటప్పుడు కూడా మీకు చూపిస్తాను మేము ఎలా పెట్టాము ఏంటి అనేది. అండ్ ఇంకొక విషయం చెప్పాలి ఏంటి అంటే గ్రోసరీకి వెళ్ళామన్నమాట, ఇక స్పెన్సర్ అని ఉంటుంది. సో అక్కడ ఏంటంటే 2009లో మనకి ప్రోడక్ట్స్ ఏ కాస్ట్కి అయితే దొరుకుతాయో ఆ కాస్ట్కే మీకు ఇప్పుడు ప్రోడక్ట్స్ లభిస్తున్నాయని చెప్పి మాకు మెసేజ్ వచ్చిందన్నమాట. మెసేజ్ వస్తే ఆహా అయితే అప్పట్లో కన్నా కాస్ట్ ఇప్పుడు పెరుగుతుంది కదా, సో ఐటమ్స్ తీసుకోవచ్చు అని తీరా వెళ్ళాము. వెళ్తే మాకు షాక్ అనమాట. ఏంటంటే ఆయిల్ ప్యాకెట్ వచ్చేసి 70 రూపీస్ ఉండింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్రీడమ్ ఆయిల్ అనమాట, ఇంకొకటి ఏమో రైస్ ప్యాకెట్ అట దానిపైన. ఈ రెండు ఆఫర్, ఆ రెండు కూడా ఏంటంటే ఇప్పుడు మనం మనీ పే చేస్తే అది నెక్స్ట్ క్రిస్మస్కి దగ్గరలో ఉందంట ఆఫరు, అప్పుడు మనకి అది రిటర్న్ ఇస్తారంట. సో అలా ఉండింది. ఇప్పుడు కూడా కాదు, ఇప్పుడు మనం దీనికి కాస్ట్ అనేది పే చేసేయాలి. అండ్ ఇది ఇప్పుడు దీనికి మామూలు కాస్ట్ తీసేసుకుంటాడు మనకు అప్పుడు బ్యాక్ చేస్తాడు అన్నట్టు చెప్పారనమాట. వామో ఇది ఎక్కడ గొడవ అనిపించింది. సో కొన్ని కొన్ని అలా జరుగుతూ ఉంటాయి. సో చాలా డిసప్పాయింట్ అయిపోయి మళ్ళీ వెనక్కి వచ్చేసి నేను డీమార్ట్కి వెళ్ళాను. డీమార్ట్కి వెళ్ళి ఇంకా నార్మల్గా నా గ్రాసరీ షాపింగ్ అంతా చేశాను అనమాట. సో నేనేం తీసేసుకున్నాను అనేది చూపిస్తాను. ఇవి చూడండి, ఇవి కొన్ని తీసుకున్నాను. బట్ ఏంటంటే అన్నీ బాగున్నాయి, అన్నీ అంటే సగం ఉన్నాయి సగం లేవు. అండ్ డీమార్ట్లో కూడా మనకి ఒక
30% అలా 20% డిస్కౌంట్ ఉండిందన్నమాట. సో అలా తీసుకున్నాము. ఇది వచ్చేసి మ్యాగీ నూడిల్స్ తీసుకున్నాము. అండ్ కొన్ని అయితే ఇవి తీసుకున్నాను. నేను డిమార్ట్లో ఏం చేస్తానంటే లూజ్ ప్రోడక్ట్స్ కొన్ని ఉంటాయన్నమాట, అంటే మనకి లూజ్కే అమ్ముతారు కదా సెపరేట్గా, కేజీ లెక్కన హాఫ్ కేజీ లెక్కన అండ్ ప్యాకింగ్స్ కాకుండా అలా తీసుకున్నాను. ఎందుకంటే ప్యాకింగ్స్ ఎందుకో నాకు కొంచెం తక్కువ వస్తున్నాయి అనిపిస్తుందని అలా తీసుకుంటాను అన్నమాట. వేరుశనగలు ఏమేమి లూజ్ తీసుకున్నానని చెప్తాను. అండ్ ధనియాలు, ఇంకా పచ్చి శనగపప్పు, పంచదార, సో ఇవన్నీ కూడా నేను లూజ్ తీసుకుంటాను అన్నమాట. మైదా, ఇంకా ఇడ్లీ రవ్వ, ఇంకా సోడిపిండి, పచ్చి శనగలు, అలా కొన్ని కొన్ని మైదా, సో ఇవన్నీ కూడా నేను లూజ్ తీసుకుంటాను. ఇవన్నీ కూడా లూజ్ మనకి కేజీ ఎంతనే అక్కడే ఉంటుంది ట్యాగ్ పైన, మనకు నచ్చితే తీసుకోవచ్చు అనమాట. ఇది గోధుమ రవ్వ, ఇంకొన్ని ఇలా తీసుకుంటాను. అండ్ ఉప్మా రవ్వ లూజ్ బాగుండట్లేదు, మళ్ళీ మనం చూసుకుంటూ ఉండాలి. కొన్ని కొన్ని లూజ్ బాగుంటాయి, కొన్ని కొన్ని లూజ్ ప్రోడక్ట్స్ బాగోవు, సో కాబట్టి మనం అవి మళ్ళీ చూసుకుంటూ ఉండాలి. అండ్ అందుకే చెప్పేది నేను ఇది ఏంటంటే కంపెనీ అని ఏం లేదు, ప్యాకింగ్లో ఉండింది, ఎలా ఉంటుంది ఏంటంటే చూద్దామని చెప్పి తీసుకున్నాను ఇది ఒకటి. అలాగే లూజ్ నాకు పెసరపప్పు దొరకలేదు, పొట్టు పెసరపప్పు మనకి పెసరపప్పు బాగుంటుంది కదా అది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది 210 రూపీస్ అయితే మనకి 170 రూపీస్కే వచ్చింది, ఆఫర్లో ఉండింది, సాఫ్ట్ టచ్ ఫ్యాబ్రిక్ కండిషనర్, ఇది ఒకటి తీసుకున్నాను, బాగుంది ఆఫర్ అని చెప్పేసి. అండ్ హనీ అండ్ వింటర్ సీజన్లో ఇది మనకి చాలా అంటే చాలా యూస్ఫుల్ అన్నమాట. ఫేస్ ప్యాక్స్ కానీ అండ్ నెక్కి సంబంధించి ఏమైనా మనం ప్యాక్స్ యూజ్ చేసాము అంటే హనీ అనేది మనకి వింటర్లో మన స్కిన్ మరింత డ్రై అయిపోకుండా యూజ్ అవుతుంది. అండ్ అది ఒకటి తీసుకున్నాను. అండ్ విమ్ బార్ ఎక్సో వచ్చేసి 85 or 80 రూపీస్ ఉండింది, అండ్ ఇదైతే 48 రూపీస్ ఉండింది, సో రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. సో అందుకని నేను విమ్ తీసుకున్నాను అనమాట, కొంచెం కాస్ట్ తక్కువ ఉందని. అండ్ బూస్ట్ ఇది ఫస్ట్ టైం తీసుకుంటున్నాను, ఎందుకంటే ఈ మధ్య ఎందుకో తెలీదు టీకి బాగా అడిక్ట్ అయిపోతున్నాము అనమాట. అంటే రెగ్యులర్గా టీ తీసుకోవడం వల్ల ఏమనిపిస్తుందంటే నెక్స్ట్ డే కొంచెం టీ లేట్ అయినా లేదంటే పాలు లేకపోయినా ఎలా అనిపిస్తుందంటే టీ తాగాలి 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 అని, బయటికి వెళ్ళైనా సరే టీ తాగాలి అనిపించేస్తుంది, అంత అలా అడిక్ట్ అయిపోయాను. నాతో పాటు నా హస్బెండ్కి కూడా టీ ఇచ్చేస్తున్నాను, ఆయన అయితే వద్దని చెప్తానే ఉంటారు, బట్ నేను ఒకదాన్ని ఏం పెట్టుకుంటానని చెప్పి మా వారికి కూడా పెట్టి ఇద్దరికి తీసుకుంటున్నాను. సో నాలో ఏంటి ఇంత టీకి ఇలా అవుతుంది ఏంటి అనిపించింది. ఇంక మా వారు ఏం చేశారంటే బూస్ట్ తీసుకున్నారు, సో టీ బదులు మనం బూస్ట్ తాగుదాం, దీనివల్ల మనకి హెల్దీ కూడా కదా, ప్రోటీన్స్ అవి ఉంటాయి కదా అని చెప్పి తీసుకున్నాను. సో స్టార్ట్ చేయాలి అండ్ టీ పూర్తిగా అవాయిడ్ చేయాలి. అండ్ ఇప్పుడు టీలో ఎక్కువ యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి, మన హెల్త్కి చాలా మంచిది అనేసి అనేవారు, బట్ ఇప్పుడు ఏంటంటే అదొక నాకైతే ఒకలా వ్యసనంలా అయిపోతుంది, సో అందుకని చెప్పి నేను పూర్తిగా అవాయిడ్ చేద్దామని అనుకుంటున్నాను. సో మరీ అంత ఎందుకు అలా అయిపోతుందని అనిపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ పిల్లలకు వచ్చేసి హైడ్ అండ్ సీక్ బిస్కెట్ ప్యాకెట్స్, ఇవి వాళ్ళు బాగా ఇష్టంగా తింటారు, ఇవి కొన్ని తీసుకున్నాను. అండ్ ఇంకా పేస్ట్ అండ్ రోస్ బ్రిటానియా రస్క్ ప్యాకెట్ తీసుకున్నాను. అండ్ ఇంకా టూత్ పేస్ట్లు అనమాట, సెన్సోడైన్ మాకు అండ్ క్లోజప్ పిల్లలకి యూజ్ చేస్తాను. అండ్ ఎందుకో మమాయత్ దొరకట్లేదు పిల్లలకి, కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్ అని చెప్తున్నారు కదా, టూత్ పేస్ట్ మమాయత్తలో ఉండింది బట్ నాకు దొరకట్లేదు. ఇది వచ్చేసి వామ్ అనమాట, వామ్ రైస్ అనేది పిల్లలకి ఖచ్చితంగా వీక్లీ వన్స్ పెట్టాలి, నేను కూడా పెడదామని చెప్పేసి తీసుకున్నాను. అండ్ ఇంకా వచ్చేసి పెన్సిల్స్ అండ్ అలాగే ఎరేజర్స్, మా పిల్లలు ఇద్దరు కూడా రోజుకి ఇద్దరు చెరొకటి పెన్సిల్ మిస్సింగ్, ఎరేజర్ మిస్సింగ్, షార్ప్నర్ మిస్సింగ్, సో డైలీ రోజు కొంటే ఇంటి దగ్గర నుంచి పట్టుకెళ్తారనమాట. సో ప్రజెంట్ నా దగ్గర ఎక్స్ట్రా పెట్టుకునే అన్నీ అయిపోయినాయి, మళ్ళీ నేను తెచ్చి పెట్టుకున్నాను, ఇవి నాకు తెలిసి ఒక వీక్లో అయిపోవచ్చు. సో అలా మా వాడైతే మిస్ చేయడు బట్ చెక్కేస్తాడు అనమాట, షార్ప్నర్ ఉంటుంది కదా దాంతో మొత్తం చెక్కేస్తాడు, మొత్తం పెన్సిల్ ఎంత అయిపోతుంది, సో అది మళ్ళీ నాకు మిస్ కొట్టారు ఇంత ఉంది ఏంటి అని అడిగారని చెప్తాడు. సో ఇది సో మీ ఇంట్లో కూడా ఫేస్ చేస్తూ ఉండొచ్చు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి. కొన్ని కొన్నిసార్లు బాక్సెసే వదిలేస్తారు, వాటర్ బాటిల్స్ వదిలేస్తారు, స్లేట్స్ వదిలేస్తారు, బుక్స్ మిస్ అయిపోతూ ఉంటాయి, మళ్ళీ అవి మనం తీసుకోవాల్సి వస్తుంది. సో అలా. అండ్ నెక్స్ట్ వచ్చేసి హమ్మం, నేను సంతూర్ నుంచి హమ్మంకి షిఫ్ట్ అయ్యాను. సోప్ ఏంటంటే ఇక్కడ నాకు వాటర్కి సంతూర్కి సెట్ కావట్లేదు స్కిన్కి, సో హమ్మం బాగుంది అని చెప్పి తీసుకున్నాను.
స్కిన్ ఇచ్చింగ్ కానీ ర్యాషెస్ కానీ ఏమైనా వాటర్ ప్రాబ్లమ్స్ వల్ల వస్తే హమాం చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ బంజారాస్ పప్పాయ ఫేస్ ప్యాక్ అనమాట. ఇది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ నాకు చాలా అంటే చాలా ఇష్టం. పప్పాయ అండ్ ఆరెంజ్ ఉన్న ఫేస్ ప్యాక్స్ అనేవి స్కిన్కి చాలా బాగా రిజల్ట్ వస్తాయి. అండ్ నెక్స్ట్ వ్యాపర్స్ అనమాట. ఇవి పిల్లలు చాలా ఇష్టపడతారు కదా, బట్ మాకైతే త్వరగానే అయిపోతాయి, 1 డేలో అయిపోతాయి. స్టీల్ స్క్రబ్ తీసుకున్నాను అండ్ ఇంకా 5 లీటర్స్ ఆయిల్ ఫ్రీడమ్ ఆయిల్టీన్ తీసుకున్నాను అనమాట. ఇంకా స్పెన్సర్స్లో తీసుకోలేదు. స్పెన్సర్స్లో ఏంటంటే ఆఫర్ ఉందని చెప్తే వెళ్ళాను కదా, అక్కడ 70 రూపీస్కే వస్తుంది, బట్ ఇక్కడైతే మనకి 91 రూపీస్ ఉంది డీమార్ట్లో ప్యాకింగ్ ఈ ప్యాకింగ్. సో కాబట్టి నేను 5 లీటర్స్ ఆయిల్టీన్ తీసేసుకున్నాను ప్యాకింగ్స్ కాకుండా. ఇది నా గ్రాసరీ. అండ్ మీరు షాపింగ్కి వెళ్ళేటప్పుడు మీరు కవర్స్ మెయింటైన్ చేయండి, అక్కడ మనకు కవర్స్ దొరకట్లేదు. సో ఇలాంటి బ్యాగ్స్ అయితే చాలా బెస్ట్ అని చెప్తాను. ఇవో చూడండి ఇంత పెద్ద బ్యాగ్ మనకి మార్కెట్లో దొరుకుతాయి. సో ఇలాంటివి షైప్ నేను కొంచెం ఇలాంటివి పట్టుకోవడానికి ఎందుకో సందేహిస్తాను, బట్ ఇవి మనకు చాలా యూజ్ అవుతాయి. ప్రజెంట్ ఇవే బెస్ట్ అని అనిపిస్తుంది. ప్లాస్టిక్ అవాయిడ్ చేస్తున్నారు కదా కవర్స్ అనేవి. డీమార్ట్లో అయితే 30 రూపీస్ కవర్ ఉండింది. 30 రూపీస్ అయితే కొన్నే పడతాయి, మనం ఎన్ని సామాన్లు తీసుకున్నా కొన్నే పడతాయి. సో 60 రూపీస్ పెట్టి 2 తీసుకోవాలి, అవసరమైతే 4 కూడా తీసుకోవాలి, అలా అవుతుంది. సో కాబట్టి మీరు ఇంటి దగ్గర ఉండి మీరు కవర్ అనేది పట్టుకొని వెళ్ళండి. అండ్ స్టార్ నేను ఎలా అరేంజ్ చేస్తానని కూడా చూడండి. ఓకేనా? అండ్ ఈవినింగ్ అయిపోయింది, పిల్లలు వస్తారు, నేను ఇది కూడా చేస్తాను అనమాట. ఈ రెసిపీ ఎలా చేస్తాను అనేది మీరు నా నెక్స్ట్ వీడియోలో చెప్తుంది కానీ, అండ్ ఇక్కడ చూస్తున్నారా మా వారు టెస్ట్ చేస్తున్నారు అనమాట. అంటే లాస్ట్ ఇయర్ది కదా స్టార్ అనేది, ఇది ఎలా వర్క్ చేస్తుందా లేదా అనేది టెస్ట్ చేస్తున్నారు. అండ్ ఫైనల్లీ ఇదైతే వర్క్ చేస్తుంది చూడండి. 3 కలర్స్ అనేవి ఇక్కడ వస్తున్నాయి, రెడ్ గ్రీన్ బ్లూ అనమాట. సో ఇప్పుడు ఇది బయట ఎక్కడ సెట్ అవుతుందా అనేది చూసుకొని సెట్ చేయాలి. ఫైనల్లీ అయితే ఇది అనమాట స్టార్. చిన్నదైనా కానీ చాలా బాగుంటుంది, దూరం నుంచి చూస్తే ఇంకా బాగా అనిపిస్తుంది. అయితే బయట దీనికి అందదు కాబట్టి ఫ్లెక్స్ బాక్స్ పెట్టి మేము అరేంజ్ చేస్తున్నాము. ఇక్కడ బుజ్జి నేను కూడా సెట్ చేస్తున్నాం అన్నమాట. అంటే తను ఈవినింగ్ నైట్ డ్యూటీకి వెళ్ళిపోతారు, సో అందుకే ఈవినింగే మేము పెట్టేస్తున్నాము. అండ్ 6:30 అలా అయితే చెక్ అయిపోతుంది కాబట్టి ఆన్ చేసేస్తే ఇక నైట్ అంతా స్టార్ ఆన్లో ఉంటుంది అన్నమాట. సో ఫైనల్లీ అయితే ప్రజెంట్ ఇలా అరేంజ్ చేసాము. చూడాలి మళ్ళీ నెక్స్ట్ మేబీ ప్లేస్ మారుతుందేమో. ఈ వ్లాగ్ ఎలా అనిపించింది అనేది మీరు నాకు కామెంట్లో షేర్ చేయండి. ఓకేనా? కీప్ వాచింగ్ మై ఛానల్.